హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను మీ సరోజ అండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి అటుకులను నువ్వులతో లడ్డు అండి, కృష్ణాష్టమి స్పెషల్గా. ఈ లడ్డుని ఇలా చేసి ప్రసాదంగా పెట్టండి, చాలా టేస్టీగా ఉంటుంది. ప్రసాదమే కాకుండా మనకి ఎప్పుడైనా దినబుద్ధి అయినా ఇలా ఈజీగా చేసుకోవచ్చండి. లడ్డు అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. రెండింటి కాంబినేషన్లో నువ్వులను అటుకులతో వెరైటీగా చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని తయారు చూసేయండి. ఇప్పుడు స్టవ్ అంటి పెట్టి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కాగినాక మనం డ్రై ఫ్రూట్స్ కట్ చేసి పెట్టుకున్నవి వేసుకోవాలి. నేను కొన్ని కొబ్బరి, బాదాము, జీడిపప్పు, కిస్మిస్లు వేసుకున్నా. అవిటిని దూరగా ఇంపుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అన్నీ బాగా ఇంపుకున్నాక ఇప్పుడు అవిటిని ఒక గిన్నెలకు తీసుకోండి. మనం అదే నేతిలో 1 కప్పు అటుకులు వేసుకోవాలి. ఏదన్నా 1 కప్పు మెదరంగించుకోండి. నేను 1 కప్పు అటుకులని వేసుకొని అవిటిని క్రిస్పీగా అయ్యేదాకా మనం ఏంపుకోవాలి. స్టవ్ మీడియంలో ఉంచుకోండి. అవిటిని బాగా ఏంపుకోవాలి క్రిస్పీగా అయ్యేదాకా. చూడండి, మనకు కొంచెం కలర్ మారుతుంది కదా ఏంపుతుంటే. అవరదాకా ఏంపుకుంటే సరిపోతుంది. స్టవ్ అన్నది చిమ్ములోనే పెట్టుకోండి, లేకపోతే మాడిపోతాయి. ఇప్పుడు అవి వెట్టిస్తాం. ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు మళ్ళా అదే మెదరింగ్ కప్పుతో 1 కప్పు నువ్వులతో తేంచుకోవాలి. ఈ నువ్వులకు నెయ్యి అవసరం లేదండి, డ్రై రోస్ చెక్క ఏంపుకోండి సరిపోతాయి. ఇప్పుడు మనం నువ్వులుతాం, మంచిగా ఏంపుకోవాలి. చూడండి, నువ్వులు కొంచెం చిటపూట అన్ని కలర్ మారుతాయి కదా, అప్పుడు స్టవ్ ఆపుకుంటే సరిపోతాయి. చూడండి, మనకు నువ్వులన్నీ చక్కగా ఎగినాయి. సరిపోతాయి, మనం స్టవ్ ఆపుకుందాం. ఇప్పుడు దాన్ని పక్కకు పెట్టుకొని మనం మిక్సీ గిన్నెలో ఫస్ట్ అటుకులు వేసుకోవాలి. అటుకులని 4 ఇలాక్షీలు వేసి కొంచెం కోర్సుగా పట్టుకోవాలి. చూడండి, అట్లా పట్టుకున్నాక ఇప్పుడు నువ్వులతో వేసుకోవాలి. దాంట్లోనే నువ్వులతో వేసుకొని మనకు అటుకులు 1 కప్పు, నువ్వులు 1 కప్పు కదా, 1 కప్పు బెల్లం వేసుకోండి. మీరు స్వీట్ గిట్ల ఇంకా ఎక్కువ తినాలనుకుంటే ఇంకొక 1/4 కప్పు దాకా వేసుకోండి. వేసుకుంటే ఇప్పుడు దాని ఇస్తాం మనం కోర్సుగానే పట్టుకోవాలి. పట్టుకొని అదంతా 1 ప్లేట్లకు తీసుకోండి. చూడండి, అంతా ప్లేట్లకు తీసుకున్నాక దాన్ని ఒకసారి అట్లా కలిపేసుకోండి, ఉండలేం లేకుండా. ఇప్పుడు మనం ఏంపి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్తో వేసుకోవాలి. వేసుకొని 1 స్పూను నెయ్యితో వేసుకోండి. అవసరం అనుకుంటే 1 స్పూన్ చూస్తే వేసుకోండి నెయ్యి. ఇప్పుడు అదంతా ఒకసారి కలుపుకోవాలి. మనం నెయ్యి వేసినాం కదా, నెయ్యి డ్రై ఫ్రూట్స్ అంతా కలిసేటట్టు బాగా కలుపుకొని లడ్డూలు చేసుకున్నాడేనండి. చూడండి, అట్లా ఉండగిట్లా రాకపోతే 1 స్పూను నెయ్యి వేసుకోవచ్చు. చూడండి, అన్నీ మనం లడ్డూలన్నీ అట్లా చేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. మనం ఇలా అటుకులలో నువ్వులు కలిపినాం కదా, వెరైటీగా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి. ఒకసారి ఇలా ట్రై చేయండి, మీకు ఇష్టం బాగా నచ్చుతుంది. ఇప్పుడు మనం లడ్డూలన్నీ అట్లా కట్టేసుకోవాలి. మనకు అటుకులు, నువ్వులు, కొబ్బరి, డ్రై ఫ్రూట్స్ దలుగుతూ చాలా లడ్డు అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. చేసుకున్నదైతే సింపుల్గా మనం 10-15 నిమిషాలలో చేసుకోవచ్చు. అంత ఈజీగా ఉంటుందండి. చేయరాని వాళ్ళు కూడా చిన్నపిల్లలు చేసే విధంగా ఉంటుంది. చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా చేసి దేవునికి ప్రసాదంగా పెట్టచ్చు. మనకు ఎప్పుడన్నా దినబుద్ధి అయినా, పిల్లలు అడిగినా, వాళ్ళని గెస్ట్లు వచ్చినా ఇలా చేసి పెట్టండి. ఈజీగా మనకు టేస్టీగా లడ్డూలు సూపర్గా ఉంటాయి.
చూడండి అన్ని లడ్డూలని మనం అట్లా చేసుకున్నాక అవిటిని మనం సర్వింగ్ బౌల్లో వేసుకుందాం. మనకి ఇవి ఖరాబు కావండి, ఒక 10-15 రోజులు చూతం ఉంటాయి. ఇప్పుడు మనం అన్నీ సర్వింగ్ బౌల్లో వేసుకొని దేవునికి ప్రసాదంగా పెట్టుడేనండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటాయి. ఒకసారి చేసి చూడండి, నచ్చిందంటే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ పేరెంట్స్కి ఫ్యామిలీ నెంబర్కి షేర్ చేయండి. చాలా టేస్ట్ ఉంటుందండి, తప్పక అయితే ఈలోసారి ట్రై చేయండి. నా ఛానల్ సపోర్ట్ చేయండి, ఒక లైక్ చేయండి. మీరు చేసుకొని ఎలా కుదిరిందన్నది కామెంట్ పెట్టండి. చాలా టేస్టీగా ఉంటుంది, తప్పక ఇలా ఒకసారి ట్రై చేయండి.